తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. పెన్షన్లో మనం 40% అమ్ముకునే వెసులుబాటు కల్పించే కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ మనకి 12 సంవత్సరాల కాలానికి డబ్బులు క్యాలకులేట్ చేసి ఇచ్చి, మనం 15 ఏళ్ల తరువాత బతికి ఉంటే, అంటే 60 సంవత్సరాలకు మనం రిటైర్ అయితే 75 సంవత్సరాలకి మళ్ళీ తిరిగి అమ్మేసిన పెన్షన్ని తిరిగి ఇస్తారు. ఇది రూలు. అయితే దీని మీద ఆల్రెడీ నేను ఒక 2 వీడియోలు పెట్టే 1-2 నెలల క్రితం. కానీ ఇటీవల సామాజిక మాధ్యమాలలో సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చేసినట్లు, సుప్రీంకోర్టు తీర్పు వల్ల పెన్షనర్లు పండగ చేసుకోవాలని కొన్ని వీడియోలు పెట్టడం, వాట్సాప్లలో దాని గురించిన వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే అందులో నిజానిజాలు ఏంటో ఆల్రెడీ మనం చెప్పినా సరే, వీడియోలలో ఉన్నా సరే, చాలామంది ఫోన్లు చేసి సార్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంట కదా, దాని మీద వీడియో పెట్టలేదేంటి అన్నట్లు అడిగారు. అసలు నిజానిజాలు తెలుసుకోవాలని అంటే సుప్రీంకోర్టు కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. ఇది ప్రాథమికంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి సుప్రీంకోర్టు అని సర్క్యులేట్ అవుతుంది కదా అని కొంతమంది చెప్తుంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదది. CWP 240/2024, 8222/2024 ఈ కేసులలో ఆర్ఎస్ జిందాల్ వర్సెస్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు, దీంట్లో పంజాబ్ గవర్నమెంట్కి సంబంధించిన కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ మార్చాలి అన్న 15 సంవత్సరాలకు కాకుండా 12 సంవత్సరాలకే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఈ ఆర్ఎస్ జిందాల్ అన్న ఆయన ఒక కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన జడ్జిమెంటు 9 ఫిబ్రవరి 2024లో వచ్చింది. అది ఏ గవర్నమెంట్ మీద వేశారు? పంజాబ్ గవర్నమెంట్ మీద వేశారు. కేంద్ర ప్రభుత్వం DOPT ద్వారా ఇచ్చే రూల్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యుటేషన్ పెన్షన్ అని, DCRG 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం అని ఇలాంటి అంశాలు కొన్ని స్టేట్ గవర్నమెంట్లు అమలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎలా ఇస్తే అలా అమలు చేసే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ పే కమిషన్ రికమెండేషన్ల ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పే కమిషన్ రికమెండేషన్లను అమలు చేసుకునే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో 62 ఏళ్ళు ఉందనుకుంటా, ఆంధ్రాలో 61 ఉందనుకుంటా, ఇట్లా ఒక సంవత్సరం ఏదో తేడా ఉన్నట్టుంది 2 స్టేట్లు రిటైర్మెంట్ విషయంలో కూడా. అది ఆయా స్టేట్మెంట్ గవర్నమెంట్లు నిర్ణయించుకున్న అంశం. ఇక ప్రస్తుతం ఈ విషయానికి వస్తే, యాక్చువల్గా కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ 12 సంవత్సరాలకి మాత్రమే డబ్బులు ఇచ్చి 15 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించే అంశం మీద సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించింది, అందులో 14 మంది సభ్యులు ఉంటారు. అందులో రైల్వే, పోస్టల్, డిఫెన్స్ సర్వీసెస్, జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అట్లా అనేక రకాలమైన డిపార్ట్మెంట్ నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది. వీళ్ళు 15 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించాము అని మీరు ఇచ్చిన ఇది కరెక్ట్ కాదు, దీన్ని మళ్ళీ పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి 21/12/2022, 22 సెప్టెంబర్ 2022, 3 అక్టోబర్ 2022 JCMలో ఈ జాయింట్ కౌన్సిల్ మిషనరీ, అంటే కేంద్ర ప్రభుత్వకి యూనియన్లకి జరిగే మీటింగ్లో ఈ అంశాలను ఈ తేదీన లేవనెత్తారు. 3/10/2022 జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేస్తే, ఆ రెఫర్ చేసిన దాంట్లో పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ అంశాన్ని మనం నిజంగానే పరిశీలించాల్సిన అవసరం ఉంది అని ఉద్యోగస్తులకి అనుకూలంగా ఒక సలహా ఇచ్చింది. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఆ సమావేశంలో,
అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే కొంతమంది లైన్మెన్లకి ఆర్ఎంలకి అర్థం కాదేమో, ఆర్థిక శాఖ, నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక శాఖ ఏదైతే ఉందో ఆర్థిక శాఖ దీన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసింది అనంటే, మనం ఇచ్చే ఈ 12 ఏళ్లకి అమ్మి 15 ఏళ్లకి పునరుద్ధరించే అంశము పే కమిషన్ రికమెండ్ చేసిన తర్వాత ఇచ్చాము కాబట్టి పే కమిషన్ రికమెండ్ చేసిన తర్వాత ఇచ్చిన దాన్ని మళ్ళీ పే కమిషన్ రికమెండేషన్ ద్వారానే సరి చేయాలి తప్ప మనంతకు మనం ఎట్లా సరి చేస్తాం? కాబట్టి కావాలంటే ఈ అంశాన్ని 8వ వేతన సవరణ సంఘానికి రెఫర్ చేస్తాము అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రిప్లై ఇచ్చింది. అయితే ఇందులో ఏంటి అని అంటే, 12/10/2022 గుజరాత్ గవర్నమెంటు తన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి 13 ఏళ్లకి అంటే 12 సంవత్సరాలకి డబ్బులు ఇస్తారు, 13 ఏళ్లకి మళ్ళీ పునరుద్ధరిస్తారు అనే ఉత్తర్వు ఇచ్చింది. అసలు ఈ తగాదా ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. 12 ఏళ్లకు డబ్బులు ఇస్తే 15 ఏళ్లను ఎందుకు పెట్టింది గవర్నమెంటు? అసలు ఎందుకు ఈ రూల్ ఎట్లా వచ్చింది, ఏం అంశాలు తెలుసుకోవాలి, ఇంతకుముందు చెప్పా. అయితే ఈ సమగ్రంగా ఒకే వీడియో కొంచెం పెద్దదైనా చూడండి, అర్థమవుతుంది. మళ్ళీ మాటిమాటికి ఫోన్ చేసో వాట్సాప్లలోనో అడగకుండా ఉంటారు, మీరు 4 షేర్ చేయండి. ఎందుకంటే రాంగ్ ప్రచారాలు వాట్సాప్లలో ఎక్కువైపోయినాయి కాబట్టి. రిటైర్డ్ ఐపీఎస్ల సంఘం, దేశవ్యాప్తంగా ఉండే రిటైర్డ్ ఐపీఎస్ల సంఘం, దీని జనరల్ సెక్రటరీ జేకే ఖన్నా నోయిడా, ఈయన 23 మార్చి 2024 డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి ఒక లెటర్ రాశారు. రిటైర్డ్ ఐపీఎస్ల సంఘం తరఫున, మీరు ఈ కమ్యుటేషన్ ఏదైతే ఉందో ఈ కమ్యుటేషన్లో చాలా తప్పులు చేశారు. ఏమేమి తప్పులు చేశారు అంటే, ఇది 1/3/1971 నుంచి 1/9/2008 వరకు మనం 60 ఏళ్లకి రిటైర్ అయితే 1 రూపాయికి మనకిచ్చే డబ్బు 9.81 రూపాయలు ఉండేది. అంటే మనం 10,000 మన పెన్షన్ అయితే, పెన్షన్ బేసిక్ అయితే 4,000 మనం అమ్ముకునే అవకాశం ఉంటుంది. అమ్ముకోవాలని కంపల్సరీ రూల్ లేదు, కానీ అప్ టు 4,000 వరకు అమ్ముకోవచ్చు. 4,000 అమ్ముతావా, 3,000 అమ్ముతావా, 2,000 అమ్ముతావా, అది మన ఇష్టం. ఒకవేళ సపోజ్ మ్యాక్సిమం 4,000 అమ్మితే, అప్పుడు 4,000 × 9.81 × 12 ఉండేది. 6-3 వెచ్చవేస్తే ఎంత డబ్బు వస్తాయో అంత డబ్బు నీకు ఇచ్చేవాళ్ళు. అయితే దీన్ని 1/9/2008 నుంచి 8.91 రూపాయలు ఇచ్చే డబ్బుని 8.19 రూపాయలకి తగ్గించారు. అమౌంట్ 6th పే కమిషన్ ఈ అమౌంట్ని తగ్గించింది, మనకిచ్చే ఇంక్రిమెంట్ వాల్యూని, రూపాయకిచ్చే విలువని. ఎందుకు తగ్గించారు అని అంటే, దేని ఆధారంగా తగ్గించారు అన్నదానికి ఈ రిటైర్డ్ ఐపీఎస్ల సంఘం చాలా క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రిస్క్ ప్రీమియం వీళ్ళు ఏం తయారు చేస్తారు అంటే, ఎల్ఐసి మోర్టాలిటీ టేబుల్ ఒకదాన్ని తయారు చేస్తారు. ఎల్ఐసి మోర్టాలిటీ టేబుల్ అంటే, మనం లైఫ్ ఇన్సూరెన్స్ కడతామనుకోండి, ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటిది ఉందనుకోండి, నేను 60 ఏళ్లకు వెళ్ళి ఇన్సూరెన్స్ కడతాను నేను నాకు అని అంటే నా ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు, 60 ఏళ్ల తర్వాత ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఒకవేళ నేను 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తే, నా 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తే తొందరగా చచ్చిపోతే నేను కట్టే డబ్బు తక్కువ ఉంటుంది, వాడు 10 లక్షలు ఫ్యామిలీకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మోర్టాలిటీ టేబుల్ అనేదాన్ని ఒకటి నిర్ణయిస్తారు. ఒకవేళ గ్రూప్ ఇన్సూరెన్స్ అయితే, అది ఈ గ్రూప్లో ఎవరికి ఎంత ఏజ్ ఉంది, యావరేజ్ ఎంత ఉంది, వీళ్ళ హెల్త్ను బట్టి వీళ్ళు ఎంత డబ్బులు కట్టాలో, మనకు గిట్టుబాటు అవుతుందా లేదా అనేదాన్ని వీళ్ళు మోర్టాలిటీ టేబుల్లో నిర్ణయించుకుంటారు. ఈ మోర్టాలిటీ టేబుల్ 1994 నుంచి 1996 వరకు డిసైడ్ చేశారు. ఈ 1994-1996 మధ్యలో డిసైడ్ చేసిన టేబులు 31/12/2004 వరకు వాల్యూలో ఉంది. దాని తర్వాత దీన్ని 1/1/2005 నుంచి మళ్ళీ వేరే టేబుల్ తీసుకున్నారు వాళ్ళు, మోర్టాలిటీ టేబుల్ వేరే తీసుకున్నారు ఎల్ఐసి వాళ్ళు. కానీ 1/1/2006 నుంచి అమలైన
కేంద్ర వేతన సవరణ సంఘం ఈ ఎక్స్పైర్ అయిపోయిన మోర్టాలిటీ టేబుల్లో ఉన్న 8.194 అన్న రూపాయికి ఎన్ని రూపాయలు ఇవ్వాల్సిన దాన్ని మీరు తీసుకున్నారు. ఎక్స్పైర్ అయిపోయిన మోర్టాలిటీ టేబుల్ని మీరెట్లా తీసుకుంటారు? నిజానికి కొత్తగా 1/1/2005 నుంచి వచ్చిన మోర్టాలిటీ టేబుల్ తీసుకోవాలి. అందులో ఆ మోర్టాలిటీ టేబుల్ ప్రకారం 1 రూపాయికి మీరు ఇవ్వాల్సిన యాన్యుటీ వాల్యూ ఏదైతే ఉందో అది 9.81 రూపాయల నుంచి 11.44 రూపాయలకి పెరిగింది. నువ్వు 1/1/2006 నుంచి వేతన సవరణ సంఘం అమలు చేసినప్పుడు ఈ కొత్త టేబుల్ ఏదైతే 1/1/2005 నుంచి వచ్చిందో ఇది తీసుకోవాలి కదా, అది ఎట్లా తీసుకుంటావు, ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు. ఇంకొక పాయింట్ కూడా వేతన సవరణ సంఘం తన రికమెండేషన్స్లో పేర్కొంది ఏంటంటే, నేను 12 సంవత్సరాల కాలానికి మీకు డబ్బులు ముందే ఇచ్చేస్తున్నాను, కానీ ఈ 12 సంవత్సరాలకి ఉన్న డబ్బులు ఏవైతే మీకు ఇస్తున్నానో దానికి కనీసం వడ్డీ నేను లెక్కేసుకుంటే 12% అంటే రూపాయి వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇచ్చిన డబ్బులకి వడ్డీ ఇంకొక 3 ఏళ్ళు నేను డబ్బులు ఇచ్చినట్లు అవుతుంది, కాబట్టి నేను 15 ఇయర్స్కి నేను మీకు తిరిగి ఇస్తున్నాను, వడ్డీ లెక్కేసుకున్నాను అని చెప్పాడు పే కమిషన్. నువ్వు వడ్డీ లెక్కేసుకున్నావు కానీ నువ్వు 2006లో నిర్ణయించిన వడ్డీ రేటు, నువ్వు అనుకుంటున్న వడ్డీ రేటు 12%, కానీ ఇప్పుడు ఆర్బీఐ రెపో రేటు 6.5 ఉంది. ఇప్పుడు ఉన్న వడ్డీ శాతాలు బ్యాంకులలో పోస్ట్ ఆఫీసులలో ఎక్కడ చూసుకున్నా 6.5-7% కంటే లేవు, 65 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా లెక్కేసుకున్నా సరే. కాబట్టి నువ్వు ఎప్పుడో 12% లెక్కేసి వడ్డీ 12% లెక్కేసి దానికి 3 సంవత్సరాల కాలం పడుతుంది అనుకుంటే, ఇప్పుడు మేము 6% లెక్కేసుకుంటే 10 సంవత్సరాల 8 నెలలకి మాకు తిరిగి ఇచ్చేయాలి మరి. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఆర్బీఐ రెపో రేటు ప్లస్ ఇంట్రెస్ట్ రేట్కి లింక్ చేయండి, కమ్యూటేషన్ ట్యాబులు ఎప్పుడు తిరిగి ఇవ్వాలి అన్న దాన్ని ఆర్బీఐ రెపో రేట్కి ఇంట్రెస్ట్ రేట్ కన్నా లింక్ చేయండి, లేదా కొత్త మోర్టాలిటీ టేబుల్ ఎల్ఐసి వాళ్ళది మీరు ఏదైతే ఆరోగ్య వేతన సవరణ సంఘంలో తీసుకున్నారో దానికన్నా లింక్ చేయండి, ఎప్పుడొచ్చిన కొత్త రేటుకు ఆ రేటు తీసుకోండి. ఎక్స్పైర్ అయిపోయిన డేట్ చేసి 1 తప్పు చేశారు. నిజానికి పెంచాల్సిన వాల్యూని అంటే మాకు ఇవ్వాల్సిన డబ్బులని 9.81 నుంచి 8.1/1994 తగ్గించారు. నిజానికి తగ్గించకూడదు, 11.44 రూపాయలు ఇవ్వాల రూపాయి మాకు పోనీ, అది కూడా వదిలేసిన వడ్డీ రేట్లు మీరే కదా తగ్గించేది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కదా వడ్డీ రేట్లని డిసైడ్ చేస్తుంటేది. మీరు 12% అని ఇన్ రైటింగ్ 6th Pay Commission పేర్కొని ఇప్పుడు 6% ఇస్తే మాకు తగ్గించాలి కదా ఆ వాల్యూని. ఇది వాళ్ళు క్యాలకులేట్ వాళ్ళు లెక్కలు కట్టి లెక్కలు రాశారు. నిజానికి సుప్రీంకోర్టు ఇవ్వాల, పంజాబ్ అండ్ హర్యానా కోర్టు పంజాబ్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది, అయితే ఓన్లీ పంజాబ్కు సంబంధించిన తీర్పు అది. అయితే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్లు, కేంద్ర ప్రభుత్వ యూనియన్లు ప్లస్ జేసీఎంలో దీని గురించి ఫైట్ చేస్తున్నారు. ఫైట్ అయ్యే అవకాశం ఉందా లేదా అని అంటే రేపు 8th Pay Commission రెఫర్ చేసే అవకాశం ఉంది. 8th Pay Commission ఫామే కాలేదు, 8th Pay Commission ఫామ్ అయి దాంట్లో చర్చ జరిగి వాళ్ళకి రికమెండేషన్ ఇచ్చి దాన్ని యాక్సెప్ట్ చేసేటప్పటికి టైం పట్టవచ్చు, ఒకవేళ కోర్టులో వేసినా ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది అన్న అంశం అబద్ధము అని మళ్ళీ నొక్కి చెప్తున్నాను.